ఓం నమో వెంకటేశాయ ఈరోజు నేను ఈ వీడియోలో నిన్న దర్శనానికి వెళ్ళిన వాళ్ళకి ఎంత సమయం పట్టింది అలాగే ఈరోజు దర్శనానికి వెళ్ళే వాళ్ళకి ఎంత సమయం పడుతుంది అన్న దాని గురించి ఈ వీడియో చేస్తున్నానండి తిరుపతిలో ప్రస్తుతం రద్దీ అయితే చాలా ఎక్కువగా ఉన్నదండి అలాగే నిన్న దర్శనానికి వెళ్ళిన వాళ్ళ సంఖ్య అయితే కనుక అరవై ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు మంది నిన్న దర్శనం చేసుకున్నారండి అలాగే ముప్పై నాలుగు వేల ఐదు వందల ఎనభై నాలుగు మంది తలనీళ్ళలు సమర్పించారు అలాగే నాలుగు కోట్ల ఐదు లక్షలు నిన్న హుండి ఆదాయం అండి నిన్న అయితే గనక ఇరవై మూడు కంపార్ట్మెంట్స్ అయితే ఫుల్ అయ్యాయి అలాగే టీటీడీ వాళ్ళు చెప్పిన టైమింగ్ ఏంటంటే ఎనిమిది గంటలండి సర్వదర్శనానికి వెళ్ళే వాళ్ళకి మాత్రం పది నుంచి పన్నెండు గంటల సమయం అయితే పడుతుంది అదేంటి టీటీడీ వాళ్ళు ఏమో ఎనిమిది ఇచ్చారు కానీ యూట్యూబ్లో చెప్పే వాళ్ళందరూ పది నుంచి పన్నెండు గంటలు చెప్తున్నారు అనే డౌట్ అయితే చాలా మందికి ఉన్నది అలా మేము ఎందుకు చెప్తున్నామంటే టీటీడీ వాళ్ళు కంపార్ట్మెంట్స్లో వెళ్ళాక అక్కడి నుంచి దర్శనం చేసుకునే సమయం ఇస్తున్నారండి అంటే కంపార్ట్మెంట్ నుంచి దర్శనానికి వెళ్ళే సమయం అన్నది ఎనిమిది గంటలు కానీ మనం ఎలా కౌంట్ చేసుకోవాలంటే మనము ఇక్కడ లైన్లో స్టార్ట్ అయిన దగ్గర నుంచి కంపార్ట్మెంట్కి వెళ్ళడానికి మనకి గంట నుంచి రెండు గంటల సమయం అయితే పడుతుంది కాబట్టి మేము ఎలా చెప్తాము అంటే మొత్తము అంటే మీరు లైన్లో వెళ్ళిన దగ్గర నుంచి దర్శనం అయ్యే సమయం మేము చెప్తున్నాము కాబట్టి సర్వదర్శనానికి పది నుంచి పన్నెండు గంటల సమయం అయితే పడుతుంది అలాగే మూడు వందల రూపాయల దర్శనం అయితే కనుక రెండు నుంచి మూడు గంటల లోపు అయితే అవుతుంది దర్శనము అలాగే ఇక ఈ రోజు విషయానికి వస్తే గనక ఈ రోజు మార్నింగ్ ఇరవై ఐదు కంపార్ట్మెంట్స్ అయితే ఫుల్ అయ్యాయండి సుమారుగా వాళ్ళకి పది గంటల సమయం అయితే పడుతుంది అలాగే ఈరోజు సర్వదర్శనానికి వెళ్ళే వాళ్ళకి పది నుంచి పన్నెండు గంటల సమయం అయితే పడుతుంది అలాగే మూడు వందల రూపాయలు లేదా వర్చువల్ సేవలకి వెళ్ళే వాళ్ళకైతే గనక రెండు నుంచి మూడు గంటల సమయం అయితే పడుతుంది అలాగే అకామిడేషన్స్ కూడా దొరకటం లేదు మీరు అకామిడేషన్ ఆఫ్లైన్ అకామిడేషన్ కనుక తీసుకోవాలనుకుంటే మీరు ఎనిమిది గంటల లోపే పైకి వెళ్ళండి అలాగే అల్పిరి అలాగే శ్రీవారి మెట్ల మార్గాలు రెండు కూడా ఓపెన్ అయి ఉన్నాయి మీరు ఆ రెండు మెట్ల మార్గాల వల్ల వెళ్ళడం వల్ల మీకు దివ్య దర్శనం టోకెన్స్ అన్నవి ఇప్పుడు ఇవ్వటం లేదు అంటే ఇంతకు ముందు మెటల్ మార్గం నుంచి వెళ్ళే వాళ్ళకి స్పెషల్గా వేరే టోకెన్స్ ఇచ్చి వేరే ఒక క్యూ లైన్ ద్వారా దర్శనానికి పంపించేవారు ఇప్పుడు ఆ టోకెన్స్ అయితే ఏమీ లేవు ఈ వీడియో చూసిన వాళ్ళు దయచేసి లైక్ అలాగే షేర్ కొట్టండి మీరు లైక్ అలాగే షేర్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి యూజ్ అవుతుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్